గంగా టీవీ ప్రేక్షకులకి భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైన్ కాలేజీ సమీపంలో నర్సాపురం చిరు అండ్ పవన్ యూత్ అధ్యక్షులు, జనసేన నాయకులు దివి సత్యన్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి మనం వెళ్తున్నాం.
ఈ సందర్భంగా చిరంజీవి అండ్ పవన్ యువసేన నియోజకవర్గ అర్థాపురం నియోజకవర్గ ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ జెండా ఆవిష్కరించడం ఆ కార్యక్రమానికి మరి జిల్లా అధ్యక్షుడు కోపల్లి శ్రీను అలాగే టౌన్ అధ్యక్షుడు బోడి శ్రీను అలాగే గౌరవ అధ్యక్షుడు పోల్రెడ్డి సాంబ అలాగే వైస్ ప్రెసిడెంట్ గంది నాని మొత్తం ఇక్కడికి ఇచ్చేసినటువంటి చిరంజీవి యాతం మహేష్ కార్యదర్శి మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మరి చిరంజీవి అండ్ పవన్ యువసేనలో వారోత్సవాల భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి చిరంజీవి గారన్న పవన్ కళ్యాణ్ గారన్న సేవలకు మారు పేరు. ఒక కరోనా సమయంలో మరి ఆక్సిజన్ సిలిండర్లు పంచిపెట్టిన ఘనత చిరంజీవి గారికి ఉంది. అలాగే బ్లడ్ డొనేషన్ కానివ్వండి లేదా ఐ డొనేషన్ కానివ్వండి మరి ఏదైనా సరే అది ఒక చిరంజీవి అభిమానులకే దక్కిందనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అలాగే రాబోయే కాలంలో జనసేన పార్టీని అధికారంలో తీసుకురావడానికి మరి చిరంజీవి అండ్ పవన్ ఫ్యాన్స్ సాయశక్తిలో కూడా కృషి చేసి ఖచ్చితంగా రాబోయే 2024లో మరి మంచి నీతి నిజాయితీ బోర్డు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడమే మా లక్ష్యంగా పనిచేస్తామని జై జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై.